ఒక ప్రైవేట్ వైద్యశాలలో డాక్టర్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మహిళ మృతి చెందిన ఘటన జరిగింది. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ధర్నా చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వడ్డరంగాపురం గ్రామానికి చెందిన మహాలక్ష్మి అనే మహిళ గర్భసంచి వ్యాధితో బాధపడుతుంది. ఆమెను బంధువులు అశ్వరావుపేటలోని ఒక నర్సింగ్ హోంకి తీసుకొచ్చారు. డాక్టర్ మహాలక్ష్మికి పరీక్షలు నిర్వహించారు. సరైన చికిత్స అందించకపోవడంతో మహాలక్ష్మి పరిస్థితి విషమంగా మారిందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ని నిలదీయగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చేతులు దులుపుకున్నారు. మహాలక్ష్మిని హైదరాబాద్ తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న ఆమె బంధువులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తూ ఆసుపత్రిలోని ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీరేం బాధపడమాకండి, ఏదో రంగ బయటకు వచ్చేస్తున్నా కదా, ఆ వేస్ట్ మొత్తం బయటకు పోయింది, ఏం కాదని మా ఆయనతో చెప్పింది. మా ఆయన అమ్మటే మాకు అక్కడ ఫోన్ చేసి ఆ డాక్టర్ గారు చూసండి, అమ్మటే అర్జెంట్ ఖమ్మం తీసుకెళ్ళిపోండి, సీరియస్ కేసు నావల్ల కదా అన్నారు. అక్కడ తీసుకెళ్ళిపోయిన అమ్మటే వరంగల్ గారి హాస్పిటల్ ఎక్కడ కూడా జాయిన్ చేసుకోవాలి సార్. డాక్టర్లు వచ్చి ఈ అమ్మాయిని ఇక్కడ స్టెతోస్కోప్ వేసి ఇట్లా పట్టుకుని కింద నుంచి అట్లా చూసేసి ముందు అర్జెంట్ గా ఇటు ఒకటి తీసుకెళ్ళినా కదా. స్టెతోస్కోప్ అనేది గుడి మీద పెట్టి చూసేంత అవకాశం లేదా? అయితే హైదరాబాద్